బేగంపేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లో తరుణి స్వేచ్ఛ ఆధ్వర్యంలో 30 మంది డ్రైవింగ్లో శిక్షణ పొందిన అమ్మాయిలకు లైసెన్స్ హెల్మెట్లను జాయింట్ ట్రాఫిక్ సిపి రవీందర్ చేతుల మీదుగా అందజేశారు. డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో రూల్స్ కూడా అంతే ముఖ్యమన్నారు. గతంలో కంటే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్లు తగ్గాయన్నారు. హాఫ్ హెల్మెట్లు పెట్టుకోవద్దని, ఫుల్ హెల్మెట్లు వలన రక్షణ ఉంటుందని వాహనదారులకు జాయింట్ ట్రాఫిక్ సిపి సూచించారు. ట్రాఫిక్ పోలీస్ హీరో బైక్ సహకారంతో 30 మందితో ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించామని ఆర్గనైజర్స్ తెలిపారు. డ్రైవింగ్ శిక్షణ పరంగా అన్ని రకాల సూచనలు, సలహాలు, జాగ్రత్తలు ఇచ్చామన్నారు. ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున తీసుకుని సంవత్సరం వరకు ఈ శిక్షణ తరగతులు జరుపుతున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్రైవింగ్ ఎలా చేయాలి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమ్మాయిలకు వీడియో ద్వారా చూపించారు. So generally we see the violations like red signal is there, people will be jumping on that, and people take wrong sides, and they don't stop on the stop lines. So then speeding of the vehicles, so drinking and driving the vehicles. So this way we commit mistakes, and we not only become victim of the accidents, but also others also become victims. And you must have seen during the training, people must have shown the slides. How pathetic it is, people losing the accidents and their families are on roads and they lost the bread and butter. So many force to the families who lost their people in the accidents. So my sincere request to all of you is that please follow the rules. Whenever you are taking out the bikes, follow the rules so that you will be safe and others will also be safe. So I once again congratulate you for having come here and learned, and I wish all the best.